నాకు పెద్ద పెద్ద పోయెట్రీలు కవిత్వాలు ఏవి రావు. సో నాకు తెలిసిందల్లా ఒకటే, ఒక నాలుగు జోకులు చెప్పి నలుగురిని నవ్వించడం. సో ఐ స్టార్ట్ విత్ దిట్. నా టాపిక్ ఏంటంటే కేవలం ట్రావెలింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్, ఏ హారిబుల్ థింగ్ విచ్ వీ కాంట్ ఎఫర్ట్ టు డూ. రిజర్వేషన్ చేసుకొని వెళ్ళేవాడైతే జనరల్గా ప్రశాంతంగా వెళ్తాడు, వాడి దుప్పటి వాడుకుంటుంది, వాడి దిండు వాడుకుంటుంది, వాడి తిండి వాడుకుంటుంది. రిజర్వేషన్ లేదు, జనరల్లో వెళ్ళాడా వాడు పొయ్యాక నరకం కాదు, బతికున్నప్పుడే నరకం చూస్తాడు. లైక్ ఎలా చెప్పాలి అంటే ట్రైన్ ఎక్కుతాడు. సో ఐఎమ్ నేను జనరల్గా మాట్లాడేది కేవలం మార్నింగ్ తిరిగే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ బీహార్కి వెళ్ళే ఓన్లీ ట్రైన్స్, ఈస్ట్ కోస్ట్ కానీ లేకపోతే ఇంటర్సిటీ కానీ. సో ఎక్కుతారు, ఎక్కిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. లైక్ ఇంకొకసారి కూడా ఎక్కబుద్ధి కాదు. కాచిగూడలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎక్కుతుంది కొంత బ్యాచ్. సికింద్రాబాద్ వచ్చేసరికి పరదాలు కప్పు ఉంటాయి పడుకొని, హోటల్ 1000 రూపాయలు 1500 పెట్టి బుక్ చేసుకున్నట్టు పైన ఒకడు పడుకుంటాడు, కింద వాడు సామాన్లు పెట్టుకుంటారు, ఈ పైన వాడు పిల్లలు పడుకుంటారు, పరదాలు కడతాడు, వాడు ఏదో ఫస్ట్ ఎయిడ్కి రెడీ చేసుకుంటున్నట్టు రెడీ చేసుకొని అంతే వెళ్తాడు. టికెట్ కొనుక్కుంటాం, ఎక్కిన తర్వాత భయ్యా కొంచెం తోడ, కొంచెం జరుగు, మనకు వచ్చిందే కొంచెం కొంచెం అయింది కదా, తోడ 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 అంటే ఏం తోడ, ఏం కావాలి, జరుగు భయ్యా అది చెప్తే కొడతారండి ట్రైన్లో, తోడ ప్యాస్దాలు అంటే. ఎక్కుతాము, కూర్చుంటాము, ఇక పర్ఫెక్ట్ చెప్పాలంటే వాడు అక్కడ ఈ వాడికి ఏ ప్లేస్ అని సంబంధం లేదు, ఆ ఎక్కిన అతనికి ఏం చేస్తున్నాడని సంబంధం లేదు, చేతిలో మాత్రం గుట్కా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అసలే జనరల్ ఇరుక్కొని ఇరుక్కొని కూర్చుంటాం, మొదలెడతాడు ఇక అంటాడు, వేసుకుంటాడు. పొరపాటున వాడేవాడైనా మాట్లాడిచ్చాడా, అరే సగం వాడు బయట ఉమ్మక్కర్లా, వీడిది వాడి మొహం మీద పడుతుంది. ఇంకొకడు వాడు ఇంట్లో అయినట్లు ఉంటాడో కానీ వాడు టిపికల్గా వాడు రైల్వేస్లో వండుకొని తింటున్నట్టు షర్ట్ తిప్పుతాడు ఆ ఫ్యాన్ కోసం, ఇటు దువ్వుతాడు, ఇటు పెడతాడు ఆ షర్ట్ మళ్ళీ వాళ్ళకి, అరే నీకు దిండు లేకపోతే నా షర్ట్ తీసుకోరా అంటాడు, వాళ్ళంతా తుడుచుకొని వాడు తల కింద పెట్టుకొని పడుకుంటాడు. ఇదంతా అయిపోతుంది, ఎవడో ఒకడు పక్కన నుంచి చాటింగ్ చేసుకుంటూ ఉంటాడు, అదే జనరల్ స్టేషన్లో వాడు నుంచోని వాడు పడుకొని వాడు ఆఖరికి వాష్రూమ్ దగ్గర వాడు కూర్చున్నా కూడా వాడు చాట్ చేసుకుంటూనే కూర్చుంటాడు. పోనీ పక్కనున్న అంకుల్స్ బ్యాచ్ ఉంటుంది, కొన్ని టిపికల్ అంకుల్స్ బ్యాచ్, వాడికి వీడు ఏం చేస్తున్నాడని సంబంధం లేదు, వాడి ఫోన్లో తొంగి చూడటమే సంబంధం. వీడు చూస్తాడు అంకుల్ చూస్తున్నాడా అని, వీడేమో బ్రైట్నెస్ లో చేసుకుంటాడు, ఫోన్ ఇటు చేస్తాడు అటు చేస్తాడు, అంకుల్ అటు చూస్తూ ఉంటాడు మళ్ళీ ఇటు చూస్తుంటాడు. అంత ఆత్రం ఉంటే మీరు ఏం చాటింగ్ వచ్చినా బదులు పోనీ. ఇది ఇలా పూర్తిగా ఎట్ ఏ టైం అవుతున్న టైంలో పూర్తిగా ఇట్లా నడుస్తూ ఉంటుంది. సో ఇండియన్ రైల్వేస్ అండ్ బాత్రూమ్ ఆర్ టిపికల్ కాంబినేషన్. అదేంటో కానీ మనం ఇంట్లో లక్ష లక్షన్నర పెట్టుకొని బాత్రూమ్ కట్టించుకున్నా కూడా మనకి టైం ప్రశాంతంగా అవుతుందో లేదో కానీ ఆ అంబియన్స్ చూస్తే మాత్రం పక్క అవుతుంది రైల్వేస్లో. నిజం చెప్తున్నాయా, నిజంగా అంబియన్స్ చూస్తే అసలు అంబియన్స్కే మనకి అసలు అంత బాగుంటుంది, చూస్తాం బాగుంటుంది ఇలా అంతా 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 చూస్తుంటాం. పోనీ వీడు వెళ్ళినోడు వెళ్ళిన పని కానిచ్చుకుంటాడా, ఒక్కొక్కడు ఇట్టిట్టిట్టి మొత్తం చూస్తాడు, లేదా ఇంకొకడు ఉంటాడు పోనీ వెళ్ళినోడు అక్కడ పని కానిచ్చుకుంటాడా, లేదు అమరశిల్పి జక్కన్న ఒక్కొక్కడు పెన్నులు తీస్తాడు, ఇక్కడ రాస్తాడు అటు రాస్తాడు ఇటు రాస్తాడు, వాడు బొమ్మలు గీస్తాడు మొత్తం చేస్తాడు, చేసిన తర్వాత మళ్ళీ సో ఒకడు రాస్తాడు. సో బాత్రూమ్ ఐ మీన్ ట్రైన్ వాష్రూమ్ గోడల మీద ఆంటీలు కావాలా, అమ్మాయిలు కావాలా, అక్కడ నిజంగా ఆంటీల నెంబర్లు ఉండవు. వీడికి ఎవరికైతే పగ ఉంటుందో, వీడి ఫ్రెండ్ కానీ వీడికి మోసం చేసిన వాడి నెంబర్ రాసదులుతారు. పోనీ కొంతమంది ఆత్రం క్యాండిడేట్లు ఉంటారు నిజంగానే అనుకొని ఫోన్ చేస్తారు, ఉన్నారా ఉన్నారమ్మా వద్దులేండి సరే అని అంటాడు. అన్న తర్వాత నువ్వు ఎందుకు ఫోన్ చేసావు, ఎవరున్నారన్నావు, ఏం చేసావు, మీ నెంబర్ ఇలా నాకు గోడ మీద దొరికిందండి అందుకని చేశాను అని చెప్తాడు. ఇదైపోతుంది మొత్తం చూస్తాడు అంబియన్స్ అంతా చూసిన తర్వాత. సో మీరు ఒకసారి రైల్వేస్లో వాష్రూమ్స్కి వెళ్తే ట్యాప్ ఉంటుంది, ట్యాప్కి గ్లాస్ ఉంటుంది, పోనీ ఆ గ్లాస్ వదిలేస్తాడా, చైన్కి కట్టు ఉంటుంది, అక్కడి నుంచి గ్లాస్ ఎవడు తీసుకెళ్తాడా, నాకు తెలియక అడుగుతాను, అక్కడి నుంచి కూడా తీసుకెళ్ళారంటే వాడిని ఏమనాలి, ఇక పోనీ ఆ చైన్ ఏమన్నా పూర్తి సఫిషియెంట్గా లాగుతుందా, ఇక్కడ వరకే లాగుతుంది, ఇక్కడ వరకు అయితే నేను ఇక్కడ ఉన్నా ఇక్కడే చేంజ్ చేసుకోండి నేను, నాకు తెలియక అడుగుతాను. సో దిస్ వాస్ ద కంటెంట్. సో ఇలా నాకు జరిగిన జనరల్ ఎక్స్పీరియన్స్, జనరల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొచ్చి చెప్పాను. సో ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ రిగార్డింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థ్యాంక్ యూ.
ఓజే.